చేస్తుందంటే మనల్ని గర్వాంధులుగా వెళ్ళనివ్వకుండా మనలో తగ్గింపును తీసుకొని వస్తుంది. మన యొక్క బిహేవియర్ కావచ్చు, మన క్యారెక్టర్ కావచ్చు, మన కాండక్ట్ కావచ్చు, దేవునికి మహిమకరంగా మార్చి ప్రజలకి మాదిరికరంగా మనల్ని చేకూరుస్తుంది. గట్టిగా చెప్పట్లు కొడదాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసినాడు. అనేక పత్రికల ద్వారా అనేక సంఘాలని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు కట్టినాడు. కానీ ఎప్పుడైతే ఈ కృప మీద తన యొక్క మనస్సును కేంద్రీకరించి ముందుకు సాగుతున్నప్పుడు పౌలు అంటున్న మాట ఏంటిదంటే, తాను దేవుని కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పట్టణాలు తిరిగి ఎన్ని సంఘాలు కట్టినా, కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేనేమై ఉన్నానో ఆయన కృప వలనే. గట్టిగా చప్పట్లు కొడదాం. నేనేమై ఉన్నానో ఆయన దయ వలనే. నా ద్వారా ఏమి జరగలేదు, కానీ నాలో ఉన్న దేవుని యొక్క కృప సమస్తమును సాధించి చేకూర్చింది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘానికి క్రీస్తు యొక్క రక్త బలియాగము ఏనాడో ఆశీర్వాదాలను చేకూర్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మారుమనసు పొంది క్రీస్తు బిడ్డలుగా ముందుకు సాగుతున్న బోర్న్ అగైన్ బిలీవర్స్, మారుమనసు రక్షింపబడిన ప్రజల జీవితాలలో దేవుడు ఏనాడో ఇవ్వవలసిన దీవెనలు ఆశీర్వాదాలన్నీ కూడా చేకూర్చినాడు. కానీ ఆ దీవెనలు వారి కుటుంబాలలో యాక్టివేట్ కాకుండా ఉండటానికి లోపించిన ప్రత్యక్షత ఏంటిదంటే, కృప మీద వారు మనస్సులను కేంద్రీకరించలేకపోతున్నారు. క్రీస్తు యొక్క రక్త బలియాగంలో ఉన్న శ్రేష్ఠత వైపు వారి మనస్సులను కేంద్రీకరించలేకపోవటంను బట్టి కృపలో ఉన్న దీవెనలు అనేటి కుటుంబాలలో యాక్టివేట్ కాలేకపోతున్నాయి. కానీ కృపలో ఉన్న బ్యూటీ ఏంటిదంటే, నిన్ను క్రీస్తు తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా నిన్ను తన బిడ్డగా స్వీకరించినాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. క్రీస్తు యొక్క రక్త బలియాగము ద్వారా నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళినాడు దేవుడు. అంతేకాక ఆ యొక్క కృప నిన్ను ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అంటే, అటుకటుకున నీ కాంటాక్ట్, నీ క్యారెక్టర్ నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నువ్వు గర్వాంతుడు అవుతుండే టైంలో ఈ కృప ఏం చేస్తుందంటే, నిన్ను దీనుడిగా మార్చేస్తుంటది. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ ద్వారా ఏ గొప్ప కార్యాలు జరుగుతున్నప్పటికీ, ఒకవేళ నువ్వు జ్ఞానవంతుడు కావచ్చు, నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తివి కావచ్చు, నీ పిల్లలు ఒకవేళ మంచి మంచి చదువులు చదువుకొని మంచి స్థాయిలో ఉన్నారేమో, నువ్వు ఒకవేళ కరోడ్పతివి కావచ్చు, నువ్వు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న క్రైస్తవుడం అయినప్పటికీ కూడా ఈ కృపని నేను చేస్తున్నదంటే దీనుడిగా మార్చేస్తుంటది. చప్పట్లు కొడదాం. నా బిడ్డలు మంచి చదువులు చదువుతున్నారంటే దేవుని కృపను బట్టే, నా బిడ్డలకి మంచి ఉద్యోగాలు ఉన్నాయంటే దేవుని కృపను బట్టే, ఈరోజు ప్రతి నెల నేను ఇంత సాలరీని నేను సంపాదిస్తున్నానంటే దేవుని యొక్క కృపను బట్టే, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుని యొక్క కృపను బట్టే, ఈరోజు నాకు ఒక సొంత ఇల్లు ఉన్నదంటే దేవుని యొక్క కృపను బట్టే, ఈరోజు నా భార్య నా పిల్లలు అంతా కూడా ఒక సంతోషాన్ని అనుభవిస్తున్నామంటే నా జ్ఞానమును బట్టి కాదు, నా మంచితనమును బట్టి కాదు, నా గొప్పతనమును బట్టి కాదు, దేవుని యొక్క కృపను బట్టే. చప్పట్లు కొడదాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏదైనా దూరం చేసుకో, కానీ కృపను నీ కుటుంబం నుంచి దూరం చేసుకుంటే నువ్వు బ్రతకలేవు. యు విల్ డై వన్ డే. నువ్వు రోజు ప్రొద్దున లేచి నీ ప్రార్థన సమయంలో నువ్వు అనే మాట ఏంటిదంటే, నేను
దేవుని కృప క్రింద ఉన్న వ్యక్తిని గట్టిగా చప్పట్లు కొడదా, గట్టిగా చప్పట్లు కొడదా. నేను దేవుని యొక్క కృప అనే దుప్పటి క్రింద ఉన్న వ్యక్తిని. రోషల మెహందా సియాలా యవన బిడ్డలారా, నీ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి నువ్వు కూర్చున్న టైంలో నువ్వు అనవలసిన మాట ఏంటిదంటే, నేను దేవుని కృప క్రింద ఉన్న వ్యక్తిని. ఆమెన్. నీ క్వశ్చన్ పేపర్ నీ దగ్గరికి రాకముందు నువ్వు అనవలసిన మాట, నేను కృప క్రింద ఉన్న వ్యక్తిని అనాలంతే. ఆమెన్. నువ్వు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఐఎమ్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ గ్రేస్, ఆమెన్, నేను కృప క్రింద దుప్పటి క్రింద ఉన్న వ్యక్తిని. నువ్వు అండర్ గ్రౌండ్ లో దిగుతుండే టైంలో నువ్వు అనే మాట ఏంటిదంటే, నేను కృప క్రింద ఉన్న వ్యక్తినే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సిక్నెస్ నీ దగ్గరికి రాదు. ఆమెన్. ఏ మెంటల్ ప్రెషర్స్ నీ కుటుంబాన్ని ఆవరించవంతే. నీ బిడ్డల వివాహాలు కాలేదా? ఒక తల్లిగా ఇక్కడ ఉంటే అపవాదితో చెప్పాలి, నా బిడ్డలు నేను దేవుని కృప క్రింద ఉన్నవారం. గట్టిగా చేపట్లు కొడదాం. నా బిడ్డలకి ఏ సంబంధాలు రావాలో, ఏ సంబంధాలు రావద్దో నా కృపకి నీకంటే ఎక్కువ తెలుసు. హల్లెలూయా. రియల్లీ ఈ రెవల్యూషన్ కింద సార్వత్రిక సంఘం ఉంటే రియల్లీ ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతాం మనం అంతే. రియల్లీ దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ ని మీకు షేర్ చేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అనేక సార్లు కృప తప్ప వేరొకటి లేదయ్యా అనే పాటలు పాడుకుంటున్నాం. నీ కృప నిత్యముండునని మాటి మాటికి పాడుకుంటున్నాం. ప్రతి నిత్యం కృప కృప కృప. కొంతమందికి అయితే పేర్లే కృప, గ్రేస్. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ గ్రేస్ అనే పేరు పెట్టుకున్నావా, కృప అనే పేరు పెట్టుకున్నావా, కృపకు సంబంధించిన పాటలు రాస్తూ కృపకు సంబంధించిన పాటలు పాడుతున్నావా, కానీ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు కృపలో ఉన్న శ్రేష్టత నువ్వు ఎరిగిన్నావా సహోదరి సహోదరుడా? ఆ కృపలో ఉన్న బ్యూటీ, ఆ ఫ్రేగ్రెన్సీ నీకు తెలుసా? ఈ యొక్క కృప నీలో ఉంటే నీలో తృప్తిని తీసుకొని వస్తుంది. ఆమెన్. ఏం తీసుకొని వస్తుంది? తృప్తి, సాటిస్ఫాక్షన్. అందుకనే చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయును. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చింపపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటిని. అది నా నుండి తొలగిపోవాలి అని మాటి మాటికి నేను దేవుణ్ణి వేడుకున్నాను. అందుకు నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలును. గట్టిగా చెప్పట్లు కొడదాం. వా, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎంత సింపుల్ ఆన్సర్ అండి. ఒక ముళ్ళు మాటి మాటికి అపోస్తులైన పౌలుని వేధిస్తూ ఉండేది. అదేంటిదంటే ఈస్నోఫీలియా. ఈ ఈస్నోఫీలియా ద్వారా భయంకరంగా ఈ యొక్క పౌలు వేధించబడుతూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేస్తే ఈస్నోఫీలియాలకి స్వస్థత జరిగింది. ఆమెన్. ఆయన ప్రార్థన చేస్తే బెడ్ రిడన్ అయిపోయిన వారు లేచినారు. గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. కానీ తన అంతరంగంలో తాను అత్యధికంగా ఏంటిది
హెచ్చింపబడకుండా అంటే ఆ గర్వం రాకుండా ఉండటానికి దేవుని ద్వారా ఒక ముళ్ళు అపొస్తలుడైన పౌలులో ప్రిజర్వ్ చేయబడ్డది. అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు పౌలు, ప్రభువా ఎంతో మందికి స్వస్థతలు ఇస్తున్నావయ్యా, దయతో ఈ యొక్క అనారోగ్యం నుంచి నాకు స్వస్థత ఇవ్వవా అంటే దేవుడు ఒక కట్ షాట్ ఆన్సర్ ఇస్తున్నాడు, నా కృప నీకు చాలని గట్టిగా చెప్పట్లాడు. ఎంత మంచి ఆన్సర్ అండి. అంటే ఆ కృప ఏం చేస్తున్నదంటే పౌలును కంట్రోల్లోకి తీసుకుని వెళ్ళిపోతుందంత. చరిత్రలు ఏం చెప్తున్నాయంటే బ్యూటీ, మెసేజ్కి నిలబడగానే ఈస్నోఫీలియా సిమ్టమ్సే ఉండేటి కాదట పౌలులో. పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, పరిచర్యలో గంభీరంగా ముందుకు సాగుతున్నప్పుడు ఈస్నోఫీలియా యొక్క సిమ్టమ్స్ కూడా ఉండేటి కావట. కానీ మెసేజ్ అయిపోయి అందరికీ స్వస్థతలు అద్భుతాలు సూచక క్రియలు జరిగిన తర్వాత మరలా స్టార్ట్ అయ్యేది ఏంటిది చెప్పాలా? పౌలా నీ ప్రార్థన ద్వారా ఏం అద్భుతాలు జరిగినాయి, చనిపోయిన వారు లేచినారు, కుంటివారు నడిచినారు, ప్రజలందరూ కూడా హెచ్చిస్తుండే సమయంలో సడన్ గా యాక్టివేట్ అయ్యే బలహీనత ఏంటిది? ఈస్నోఫీలియా. ఆ టైంలో పౌలు అడిగినాడట, ప్రభా ఇదొక్కదాని జ్ఞాపకం చేసుకోవచ్చు కదా నువ్వు అంటే, దేవుడు ఒకటే అంటున్నాడు, నా కృప నీకు చాలని గట్టిగా చెప్పట్లకూడదా. ఈ రాత్రి కాల సమయంలో టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడ, ఈరోజు దాకా నీ మైండ్లో ఏ రెవల్యూషన్స్ నువ్వు ప్రిజర్వ్ చేసుకున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రి కృపలో ఉన్న బ్యూటీని నీకు వివరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ అంతరంగంలో ఏ ప్రత్యక్షత ఉన్నదో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రి మరియా నీవు కృప పొందితివి. ఆమెన్. మోషే ద్వారా ధర్మశాస్త్రము ప్రజలకు అందించబడ్డది, కానీ యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును ప్రజలకు అందించబడ్డది. ఈ కృపలో ఉన్న బ్యూటీ ఏంటిది అంటే, ఈ కృప అనే ప్రత్యక్షత కానీ ప్రతిరోజు నువ్వు కలిగి ఉంటే ఈ కృప యొక్క ప్రత్యక్షత నిన్ను చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది. చెప్పట్లకూడదు, గట్టిగా చెప్పట్లకూడదాం. ఈ కృప యొక్క ప్రత్యక్షత నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది అంతే. ఈ కృప యొక్క ప్రత్యక్షత నీలో నుంచి దేవుని యొక్క మహిమను తీసుకొని వస్తుంది అంతే. ఈ కృప యొక్క ప్రత్యక్షత ఏం చేస్తుందంటే, నువ్వు హెచ్చింపబడకుండా ఉండటానికి నిన్ను అడుగడుగున కంట్రోల్ చేసేదే ఈ కృప యొక్క ప్రత్యక్షత. గట్టిగా చెప్పట్టకూడదా? నీలో శరీరం పనిచేస్తుండే సమయంలో, శరీర క్రియలు పనిచేస్తుండే సమయంలో, ఈ లోక సంబంధమైన ఆలోచనలు పనిచేస్తుండే టైంలో ఆటోమేటిక్ గా నిన్ను కంట్రోల్ చేసేది కృప యొక్క ప్రత్యక్షత. అంతేకాక ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఒక తృప్తిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. నిన్ను సంపూర్ణ క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి తీసుకొని వెళ్ళడే దేవుని యొక్క కృప. కాబట్టి ఎంతమందికి దేవుని యొక్క కృప యొక్క ప్రత్యక్షత బలంగా యాక్టివేట్ కావాలన్న చేతుల పైకెత్తండి. దేవుని యొక్క ఆ కృప యొక్క మహిమ కలిగిన పరలోక ప్రత్యక్షత నీలో యాక్టివేట్ కావాలి అంటే ఏం కావాలి నీకు? విశ్వాసం. గట్టిగా చెప్పట్లకూడదా? ఏ విశ్వాసమో, ప్రత్యక్షపు గుడారం యొక్క విశ్వాసమా? ఏ విశ్వాసం? క్రీస్తు యొక్క రెండో రాకడ గురించిన విశ్వాసమా? ఏ విశ్వాసం చెప్పాలి? క్రీస్తు యొక్క రక్త బలియాగం యొక్క ప్రత్యక్షత. గట్టిగా చెప్పట్లకూడదా? ఒకటి చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది అయిన సాతాను టోటల్గా వాడు పారలైజ్ ఎప్పుడు అవుతాడంటే, ఒకటి
క్రీస్తు రక్త బలియాగం యొక్క రెవలేషన్ కలిగి ఉన్నప్పుడు చప్పట్లు కొడదాం. నంబర్ టూ, ఒక వ్యక్తి మోకాళ్ళల్లో ఉన్నప్పుడు వాని యొక్క స్థావరాలన్నీ కూడా కుప్పకూలిపోతుంటాయంతే. దిస్ ఈస్ ద డేంజరస్ పాయిజనస్ ఆరో ఫర్ డెవిల్. ఆమెన్, హల్లెలూయా. అపవాదికి పాయిజన్ ఇది. ఏంటిది అంటే క్రీస్తు యొక్క రక్త బలియాగం. గట్టిగా చప్పట్లు కొడదాం. బికాస్ ఆదాము నుంచి మలాకి గ్రంథము దాకా ప్రజల మీద ఉన్న ఆ ఖాడి, ఆ శాపము, ఆ పోరాటము అంతా కూడా ఎప్పుడు నిర్మూలమైందంటే కల్వరి బలియాగం ద్వారానే. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పటి దాకా కూడా అపవాది కబంధ హస్తాలలో ఉన్న ప్రజలు కల్వరి బలియాగం ద్వారా వెలుగులోకి నడిపించబడ్డారు. అపవాది టోటల్ గా ఓడిపోయిన దినమే కల్వరి బలియాగం యొక్క దినమా. బికాస్ క్రీస్తు పాత నిబంధనలో ప్రజల యొక్క పాపాలు, శాపాలు, తాను బ్రతికిన దినాలలో ప్రజల యొక్క పాపాలు, శాపాలు, క్రీస్తు యొక్క రాకడ దాకా పుట్టేవారి యొక్క ప్రజల శాపాలు, పాపాలు అన్ని కూడా 2000 సంవత్సరాల క్రితం నా యేసు క్రీస్తు కల్వరి శిలువలు భరించి ఉన్నాడు. హల్లెలూయా. అందరి పాపాలన్నీ కూడా అవధుకు సిద్ధమైన గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తులోకి వెళ్ళిపోయినాయన్ని. ఇక పాపం లేదు, శాపం లేదు. పాపంలో ఉన్న నీ యొక్క పాపము యేసయ్యపై వెళ్ళిపోయింది. ఆమెన్. శాపంలో ఉన్న నీ కుటుంబం యొక్క శాపము క్రీస్తులోకి వెళ్ళిపోయింది. అంతే, ఆ కల్వరి బలియాగము ద్వారా అపవాది యొక్క ప్లాన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. అంతే, అందుకనే సార్వత్రిక సంఘానికి ఆ బ్యూటిఫుల్, ఆ గ్లోరియస్ రెవలేషన్ నిత్యము కలిగి ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రతిరోజు నువ్వేమనాలంటే, నేను కృప క్రింద ఉన్న బిడ్డని. ఆమెన్, హల్లెలూయా. నేను, నా కుటుంబం దేవుని కృప క్రింద ఉన్నవారము. ఒకవేళ నీ బిడ్డలు ఆస్ట్రేలియాలో ఉండని, స్విట్జర్లాండ్లో ఉండని, ఎక్కడైనా ఉండని, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు నోటి నుంచి అనే మాట, నా బిడ్డలు దేవుని కృప క్రింద ఉన్నారు. గట్టిగా చెప్పట్టకూడదా? హల్లెలూయా. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను ఈ రివలేషన్ పొందుకొని నేను ముందుకు సాగుతున్నానో, ఆటోమేటిక్గా ఆ యొక్క అట్మాస్ఫియర్ అంతా కూడా క్లియర్ అయిపోతా ఉన్నది. ఆమెన్. ఊరా షకియా మహత్తిరినియా, క్లియర్ అయిపోతా ఉన్నది అట్మాస్ఫియర్లో. ఆ యొక్క అదంతా కూడా క్లియర్ అయిపోతా ఉన్నది. లోపట ఒక బోల్డ్నెస్ వస్తున్నది, ఒక ధైర్యం వస్తున్నది, ఒక హోప్ వస్తున్నది, ఒక నిరీక్షణ వస్తున్నది. అది ఏంటిదంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. గట్టిగా చెప్పట్లు కొడదాం, గట్టిగా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ మ్యాన్ రషకియా మహత్తురన. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. అంతే, ఏమైనా సాధించగలుగుతాం. ఆమెన్, హల్లెలూయా. బికాస్ యు ఆర్ అండర్ ద గ్రేస్. హల్లెలూయా. యు ఆర్ అండర్ ద మెంటల్ ఆఫ్ గ్రేస్. యు కెన్ డూ ఆల్ థింగ్స్. ఏమైనా సాధించగలుగుతావు. నువ్వు ఏ కంట్రీలో నుంచి మెసేజ్ వింటున్నావో, ఏ స్టేట్లో నుంచి మెసేజ్ వింటున్నావో, కానీ ఈ రాత్రి నీకు శుభవార్త. Come on, get entered into this revelation. Ruma kala shiana darini ahata shiala. What is that revelation? About the grace, about the grace, about the grace. Grace, grace, grace. Because Yesaya dwara grace release ayinante kaadi kuppakulipindi. Amen. Grace lo ivanni
అన్ని కూడా ప్యాకేజ్ అంతా ఉన్నది. ఆమెన్. గ్రేస్లో ఉన్న ప్యాకేజ్ ఏంటిదంటే హీలింగ్, ప్రాస్పారిటీ, జాయ్, హ్యాపీనెస్, డెలివరెన్స్, ఓ అన్ని ప్యాకేజ్ అంతా కూడా దేంట్లో కృపల అన్ని విధాలుగా అభివృద్ధి, మంచి ఆరోగ్యం, నెమ్మది, సమాధానం, ఆనందం అన్ని కూడా ప్యాకేజీలో ఉన్నదే ఈ కృపలో ఉన్న ప్యాకేజ్. ఇది గట్టిగా చెప్పట్లు కడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపలో నువ్వు దైవికంగా ఆలోచించిన వాటన్నిటికీ కూడా జవాబు, దీవెనలు ఆల్రెడీ నీ చేతిలోనే ఉన్నాయి. గట్టిగా చెప్పట్లు కడదా. హల్లెలూయా. నాకు అనిపించింది ఈ కృప మరియమ్మ గర్భంలోకి వెళ్ళిన తర్వాత మరియమ్మ అనుకున్నది అనుకుంటా, అబ్బా నేను కృపని మోస్తున్నా అనుకున్నదేమో, కానీ మరియమ్మకు తెలియదు కృప మరియమ్మని మోస్తున్నదని. చెప్పట్లు కూడా ఏంటిది ఆ కృప? ఎవరిని మోస్తుంది? మరియమ్మని మోస్తుంది. మరియమ్మ అనుకున్నది, అమ్మా కృప నా గర్భంలో ఉన్నది, ఈ కృపను నేను మోస్తున్నానే అనుకుంటుంది. కానీ మరియమ్మకు తెలియదు ఆ కృప మరియమ్మను మోస్తున్నట్లు. గట్టిగా చెప్పట్లు కడదా. ఈ రాత్రి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, కృంగిపోయి వేదనతో, కన్నీటితో, కన్ఫ్యూజన్స్తో యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ సిస్టర్, యువర్ నేమ్ ఈజ్ ప్రసన్న, నీ పేరు ప్రసన్న, నీ ఇనీషియల్ కే ప్రసన్న. చాలా పోరాటం మధ్యలో టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం సిస్టర్, కానీ ఈ రాత్రికి శుభవార్త, దేవుని యొక్క అత్యధికమైన కృప ఇప్పుడే నీ కుటుంబాన్ని ఆవరిస్తున్నది. ఉరహలకి సిస్టర్ ఎస్తేర్ రాణి, నీ ఇనీషియల్ ఎల్ ఎస్తేర్ రాణి, యూఆర్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్ ఇన్ యర్ ఫ్యామిలీ సిస్టర్. కానీ రాత్రి ఈరోజు దాకా యూ డోంట్ హ్యావ్ దిస్ రెవలేషన్ ఆఫ్ గ్రేస్. కెన్ ఐ ఛాలెంజ్ యూ ఈ రాత్రి? యూ ఆర్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ గ్రేస్. నీవు దేవుని యొక్క కృప అనే దుప్పటి క్రింద ఉన్నావు. బ్రదర్ మనోహర్ ఫైనాన్షియల్ క్రైసిస్లో కూరుకుపోయి తలచూ పెట్టుకోలేకపోతున్నావు, ఎత్తుకోలేకపోతున్నావు, మెంటల్ ప్రెషర్స్తో కొన్నిసార్లు చనిపోవాలనే ఆలోచన కలుగుతున్నది బ్రదర్ మనోహర్. కానీ ఈ రాత్రి ఈ టీవీ ప్రోగ్రాంలో నుంచి నీ యొక్క దుఃఖము, కన్నీరు నా దేవుడు నాట్యముగా మారుస్తున్నాడు. సహోదరి గ్లోరీ, నీకు పిల్లలు లేరు, గర్భఫలం లేదు, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, ఇదిగో ఈ రాత్రి నీకు శుభవార్త, నీ గర్భంలో దేవుడు మంచి బాబుని ఇవ్వబోతున్నాడు, తీసుకో. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Receive it in the name of Jesus. Pastor Hanok, నీ యొక్క మినిస్ట్రీలో అభివృద్ధి లేదు, చాలా మెంటల్ ప్రెషర్స్లో ఉన్నావు హానోక్. ఆ ప్లేస్ విడిచిపెట్టి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవాలనే కన్ఫ్యూషన్స్తో ఉన్నావు హానోక. కానీ ఐ టెల్ యూ, ఇదిగో 2013 మార్చి లోపల నీ మినిస్ట్రీలో ఒక బ్రేక్ త్రూ జరగబోతున్నది. దిస్ ఇస్ అ ప్రొఫెటిక్ వర్డ్ ఫర్ యువర్ మినిస్ట్రీ. రబాకాథరన మౌషియాల, థ్యాంక్ యూ జీసస్. ఆల్బర్ట్, నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావు ఆల్బర్ట్, నువ్వు వామిటింగ్ చేస్తున్నప్పుడు బ్లడ్ పడుతున్నది ఆల్బర్ట్. బట్ ఇదిగో ఈ టీవీలో నుంచి స్వస్థత ప్రభావం నీ బాడీలో యాక్టివేట్ అవుతున్నది. ఇదిగో క్యాన్సర్ యొక్క సింప్టమ్స్ అన్ని నీ బాడీలో వైప్ అవుట్ అవుతున్నాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి ఒకటే రెవలేషన్ యు ఆర్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ గ్రేస్ ఒక మహిమ కలిగిన అనుభూతిలోకి వెళ్ళిపో దేవా ఈ రోజు నీ కృప క్రిందకి నేను వస్తున్నానయ్యా గట్టిగా చెప్పట్టుకుందా సాతానా దిస్ ఇస్ ద థ్రెటనింగ్ కాల్ ఫర్ యు డెవిల్ నిన్ను నీ ఒకసారి చూసుకో ఒకసారి విశ్వాసపు నేత్రములతో చూడు నువ్వే దుప్పటి క్రింద ఉన్నావు చెప్పాలి కృప అనే దుప్పటి క్రింద ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్వి కావచ్చు నువ్వు స్టూడెంట్వి కావచ్చు ఒకవేళ హౌస్ వైఫ్ కావచ్చు ఒకవేళ ఎంప్లాయీ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ రాత్రి లేచి నిలబడి నన్ను చూడొద్దు నీ మీద నా కృపను చూడండి లేచి నిలబడదాం. యేసుక్రీస్తు ప్రభువా నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను నీ రక్తం ద్వారా నా పాపాలు సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను నీవు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని పరలోక రాజ్యం ఆరోహణమైనావని మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను తండ్రి నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము నా హృదయంలోకి రమ్ము నాకు దేవుడిగా ఉండుము యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.